హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ తులసి బాలకృష్ణ గారి నివురు పార్ట్ వన్ విన్నాం కదండి పార్ట్ టూ కథ ఇలా మొదలవుతుంది జిగీష్ అంత్యక్రియలకి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి చలన చిత్ర రంగంలోని పెద్దలు చాలామంది వచ్చారు రాష్ట్ర నాలుగు మూలల నుంచి వస్తున్న ఆమె అభిమానుల్ని అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు చిత్రరంగం నుంచే కాకుండా రాజకీయ రంగం నుంచి ప్రముఖులు తరలి వచ్చారు వాళ్ళల్లో ఓ మధ్య వయస్కుడు మరీ ఎక్కువ హంగామా చేసేస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ తిరిగేస్తున్నాడు జిగీష బంధువులు కూడా చాలామందే వాళ్ళ ఊరు నుంచి వచ్చారు కిరీటి ధరించిన రేబోన్ గ్లాసెస్ వెనుకనున్న ఎక్స్రే కళ్ళ తాలూకు చురుకు చూపులు జిగీషతో దగ్గర సంబంధం కలవారనిపించిన ప్రతి వ్యక్తిని నిశితంగా పరీక్షిస్తున్నాయి మా అమ్మగారిని కడసారి చూపు చూసి ఓ నమస్కారం పెట్టుకొని సాగనంపుతాం అని ఇంట్లోని పనివాళ్ళు బతినిలాడడంతో నేరస్తుడు ఫలానా అని నిరూపించబడే వరకు ఆ ఇంటి ఆవరణ దాటి వెళ్ళకూడదని నిబంధన విధించిన పోలీసులు వాళ్ళ అభ్యర్థనను మందించి తీసుకొచ్చి తమ అధీనంలోనే ఓ పక్కగా కూర్చోబెట్టారు వాళ్ళ ముఖాల్లోని భావాలని చదవసాగాడు కిరీటి నౌకర్ కుర్రాడు రాజులో అటువంటి విషాద వాతావరణంలో కూడా కొంత ఆకతాయితనం కనిపిస్తోంది హాజరైన సినీ హీరోయిన్లను చూడడానికి మెడని గిడ్చి కళ్ళు విప్పార్చుకు చూస్తూ ఆనందిస్తున్నాడు సలీం పాన్నములతో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇలాంటి విషాద దృశ్యాలు అనేకం చూశానన్నట్టుగా ఉంది అతని వాళ్ళకం బహదూర్ ముఖంలో ఏదో దిగులు బెంగా కనిపిస్తున్నాయి సిక్ ఫీల్ అవుతున్న ధోరణి ఎక్కువగా కనపడుతుంది యాదయ్య దిగులుగా కూర్చొని కూర్చొనున్నాడు శేషమ్మ ముఖంలో అమాయకత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది తరచు కళ్ళు తుడుచుకుంటూ ముక్కుచేదుతుందామె కానీ ఎవరైనా తనని గమనిస్తున్నారా అన్న భావంతో కొంచెం ఓవరాక్ట్ చేస్తుందా అనే అనుమానాన్ని కలిగించేలా ఉంది ఆమె ప్రవర్తన అన్నగారికి దగ్గరలో కూర్చొని ఉన్న గాయత్రి ముఖం ఎర్రబడి ఉంది కళ్ళు అలా వర్షిస్తూనే ఉన్నాయి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న ప్రదేశం వైపు కంటే ఆమె జాలి చూపులు ఎక్కువగా అన్నగారి వైపే ఉన్నాయి చాలా గంభీరమైన చూపులతో శిలా ప్రతిమలా కూర్చొని ఉన్నాడు అనిల్ శర్మ అతని ముఖం బాధతోనే కాకుండా అవమాన భారంతో కూడా జేవురించుకొని ఉంది అంత్యక్రియలు తన చేతుల మీదుగా జరపవలసి వచ్చిన పురుషోత్తం రెడ్డి గారు శవం పక్కనే ఉండి తరచు కూతురు ముఖాన్ని రెండు చేతులతో ప్రేమగా పుణుకుతూ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు ఆ వయసులో ఆయనకు అంత గుండె కోత కలిగినందుకు అక్కడ హాజరైన బంధువులందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అందరినీ గమనిస్తున్న కిరీటి దగ్గరకు అసిస్టెంట్స్ వచ్చారు సినీ జనం మధ్య తిరుగుతూ ఈ చావు విషయంలో వాళ్ళ కామెంట్స్ ఏమిటో రహస్యంగా సేకరించుకురమ్మని అప్పటికే డ్యూటీ వేశాడు వాళ్ళ కిరీటి ఇద్దరు సేకరించిన కామెంట్స్ అనిల్ శర్మని నేరస్తుడిగా సూచిస్తున్నాయి అతన్ని పెళ్లాడడం కారణంగానే జిగీషా సినిమాలు మాలేయాల్సి వచ్చిందని బంగారు భవిష్యత్తును బలిపెట్టుకొని అర్థాంతరంగా అన్యాయం అయిపోయిందని జనం ఆమె పట్ల చాలా సానుభూతిగా అనుకుంటున్నారని చెప్పారు వాళ్ళు భారంగా నిట్టూర్చాడు కిరీటి నెక్స్ట్ మా డ్యూటీ ఏమిటి బాస్ అన్నట్లుగా అతను ముఖంలోకి చూస్తున్నారు వాళ్ళు సడన్గా ఏదో స్ఫురించి బాసు నువ్వు పని చేయాలి అన్నాడు కిరీటి చెప్పండి బాస్ అదిగో అటు చూడు ఆ నొసట బొట్టున్న వైట్ కద్ద డ్రెస్ పొలిటీషియన్ని ఎవరు ఫ్యూనల్ అరేంజ్మెంట్ చేస్తూ అట హడావిడిగా తిరుగుతున్నారు అతనేనా ఎగ్జాక్ట్లీ చెప్పండి నువ్వు చేయాల్సింది ఏమిటంటే అతను ఎవరు అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాడు జిగీషకు బంధువ స్నేహితుడా శ్రేయోభిలాష అనే సమాచారం చాలా జాగ్రత్తగా సేకరించి తేవాలి నో హరి ఇఫ్ యూ కెన్ గెట్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్ బై టుమారో మార్నింగ్ ఇట్ విల్ బీ ఫైన్ ఓకే ఓకే బాస్ డన్ రైట్ హ్యాండ్ తమ్ చూపించి బయలుదేరాడు వాసు తిరిగి చుట్టుపక్కలకు చూపును సారించి పరిశీలించాడు కిరీటి డెడ్ బాడీని చితిమీదు ఉంచారు పెద్ద ఆయన నీటితో ఉన్న కుండని భుజానికి ఎత్తుకున్నారు చిల్లు పెట్టబడ్డ ఆ కుండతో ప్రదక్షిణాలు ప్రారంభించారు కాళ్ళు తడబడుతున్నాయి కుండలోంచి కారుతున్న దారితో సమానంగా ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి కిరీటి దృష్టి అనిల్ వైపు మళ్ళీంది ఖర్చీఫ్తో కళ్ళద్దుకుంటున్నాడు అతను ఇంతలో ఓ గుంపు భార్యను అన్నయంగా పొట్టను పెట్టుకుని దొంగెడుపులు ఏడుస్తున్నావట్రా కొడక అంటూ అరుస్తూ ఆవేశంగా అనిల్ వైపు దూసుకురావడం కనిపించింది అక్కడున్న పోలీసులకు వాళ్ళని అదుపు చేయడం కష్ట సాధ్యమవుతుంది అయితే హడావిడి చేస్తూ అంతా కళేదిరిగేస్తున్న ఆ పొలిటీషియన్ అక్కడికి దూసుకొచ్చి వారించడం మరుక్షణం వాళ్ళు శాంతించి వెనక్కి తగ్గిపోయారు అప్పటికి వాళ్ళల్లో ఎవరు విసిరారో కానీ ఓ బూటు గాల్లో బంతిలా ఎగిరొచ్చి అనిల్ జబ్బకు తాకింది బ్రుకుటు ముడిచి ఆ పొలిటీషియన్ మూమెంట్స్నే గమనిస్తున్నాడు కిరీటి చితికి నిప్పండించడం జరిగింది దుఃఖిస్తున్న పెద్ద ఆయన్ని ఓదారుస్తూ బంధువులు దూరంగా తీసుకువెళ్లారు ఇంతలో కిరీటికి ఏదో స్ఫురించి అసిస్టెంట్ శాలిని దగ్గరికి పిలిచి నీకు అసైన్మెంట్ అన్నాడు చెప్పండి బాస్ అంది శాలిని ఉత్సాహంగా జిగీషకి పర్సనల్ డాక్టర్ ఎవరో దేనికి ట్రీట్మెంట్ జరుగుతుందో సమాచారం సేకరించాలి నువ్వు అఫ్ కోర్స్ నువ్వు కూడా రేపు ఉదయం నాకు చెప్పగలిగితే చాలు ష్యూర్ బాస్ గుడ్ ఆన్ దట్ జాబ్ ఎస్ బాస్ బయలుదేరింది శాలిని కర్మకాండ పూర్తవుతూనే లేచి బయలుదేరిన పనివాళ్ళల్లో ఎవ్వరిలోనూ పెద్ద బాధ కనిపించడం లేదు కిరీటికి అనిల్ని తిరిగి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి తీసుకువెళ్తున్నారు వ్యాన్ ఎక్కుతూ అనిల్ తన వైపు బేలగా చూసినప్పుడు ధైర్యంగా ఉండమన్నట్లుగా చేతి సిగ్నల్ చేశాడు కిరీటి అన్నగారిని తీసుకెళ్తున్న వ్యాన్ వైపు చూస్తూ నా వల్లే నీకు కష్టాలు అన్నయా అని బాధగా కొనుక్కుంటుంది గాయత్రి కిరీటి తన వెనకనే ఉన్నట్లు ఆమెకు తెలీదు కిరీటి మస్తిష్కం వేడెక్కసాగింది ఉదయాన్నే కిరీటి ఆఫీస్కి చేరేసరికి వాసు వచ్చి అతని కోసం వెయిట్ చేస్తున్నాడు కిరీటి లోపలికి అడుగు పెడుతుండగానే గుడ్ మార్నింగ్ బాస్ అని విష్ చేశాడు గుమ్మం దగ్గరికి వచ్చి హుషారుగా వెరీ గుడ్ మార్నింగ్ ఆర్ యు రెడీ విత్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంగమా అని అడిగాడు కిరీటి రెడీగా ఉండి తిరాలి మనకి ప్రతి నిమిషం ముఖ్యమైందే అన్న పవర్ ఉన్న ధోరణిలో ఎస్ బాస్ రెడీ అన్నాడు వాసు ఉత్సాహంగా దట్ ఈజ్ మై యంగ్ హీరో అంటూ భుజం తట్టి కమాండ్ టెల్ మీ అంటూ తన సీట్ వైపు నడిచాడు కిరీటి టేబుల్కి ఇవతల బాస్కి అభి అభిముఖంగా కూర్చొని చెప్పసాగాడు వాసు మీరు వాకప్ చేయమన్న పొలిటీషియన్ గురించి వాకప్ చేశాను అతని పేరు భూషణ కాలేజ్ డేస్ నుంచి పెద్ద రౌడీ రూలింగ్ పార్టీలో బాగా పలుకుబడి ఉన్నవాడు జిగీష సొంత ఊరికి పక్క నియోజకవర్గపు ఎమ్మెల్యే ఆవిడికి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా గడగడా చెప్పేశాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీక బిఫోర్ మ్యారేజ్ ఫ్యామిలీకా సిన్స్ బిఫోర్ మ్యారేజే అంటే అతను ఆవిడ తండ్రి పురుషోత్తం రెడ్డి గారికి కూడా తెలుసున్నవాడన్నట్లేగా బాగా తెలిసినవాడు ఈ భూషణం తండ్రి రెడ్డి గారు మంచి స్నేహితులట రెడ్డి గారికి భూషణానికి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి తెలియదు తెలుసుకుంటా నా ఉద్దేశం స్నేహితుడు మీద ఉన్న సదభిప్రాయం అతని కొడుకు మీద కూడా రెడ్డి గారికి ఉన్నట్లేనా లేదా అని తెలీదు తెలుసుకుంటా ఆ విషయాలు తనకు తట్టక కనుక్కోలేకపోయినందుకు కొంచెం సిగ్గుపడ్డాడు వాసు ఓకే డోంట్ వరీ మై బాయ్ అంటు నవ్వి సరే ఇది చెప్పు జిగీషకి భూషణానికి దోస్తీ ఎలా ఉండేదట అని అడిగాడు కిరీటి చాలా క్లోజ్గా ఉండేవారట పెళ్ళైన తర్వాత సినిమాలు మానేసిన జిగీష మనసు రాజకీయాల వైపు మళ్ళీందట భూషణ్ అంతా తరచూ ఆ విషయాలే డిస్కస్ చేసేదట ఆమె చనిపోయిన రాత్రి ఒక గంట ముందు కూడా భూషణం ఇంటికి వచ్చి వెళ్ళాడట ఇంకా ప్రస్తుతానికి ఇంతే సమాచారం వార్తలు సమాప్తం బాస్ గొంతు తగ్గించి కొనిగాడు వాసు గట్టిగా నవ్వేశాడు కిరీటి యో నాట్ ఎ బాయ్ అంటూ అదే సమయంలో షాల్ని రూమ్ వస్తూ గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ వాసు అంది వెరీ గుడ్ మార్నింగ్ కమాన్ కమాన్ వాసు ఈజ్ రెడీ విత్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ హమరే ఝాన్సీకి రాణి కా బాత్ క్యా హే అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు కిరీటి సమాచారకే సాత్ హాజర్ హు హుజూర్ అంది శాలిని కాన్ఫిడెంట్గా నవ్వుతూ అయ్యే విరాజియే అంటూ నవ్వుతూ తన పక్క సీట్ చూపించాడు వాసు వాసు పక్కనున్న కుర్చీలో వాసు పక్కనున్న కుర్చీలో కూర్చొని చెప్పడం ప్రారంభించింది శాలిని జిగీష ఫ్యామిలీ కంపర్సనల్ పర్సనల్ డాక్టర్ పేరు డాక్టర్ కాత్యాయని ఎండి ఈవిడ ఓ జనరల్ ఫిజీషియన్ బాస్ రెగ్యులర్గా జిగీషని ఈవిడ అటెండ్ అయ్యి చెకప్ చేస్తూ ఉండేదట జిగీషకు పెద్ద ఇబ్బందికరమైన అనారోగ్యం ఏది లేదట కానీ బాగా హైబీపీ ఉందట దానికి ఆవిడ ట్రీట్ చేస్తుందట అన్నట్టు జిగీషకి మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందేమో మరి ఫిజిక్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఆవిడ సలహా ప్రకారం ఎక్సర్సైజెస్ చేయడం ఫుడ్ తీసుకోవడం చేసేదట గుక్క తిప్పుకోకుండా అప్పచెప్పేసింది ఆమె సేకరించింది జనరల్ ఇన్ఫర్మేషన్ అనిపించి షాల్ని నేర్పించడానికి డాక్టర్ అమ్మ గారు ఎలా ఉంటుందట చాలా అందంగా ఉంటుందా చిలిపిగా చూస్తూ అడిగాడు కిరీటి దేనికి బాస్ లైన్ వేద్దామనా నో ఛాన్స్ షీఈస్ మిస్సెస్ డాక్టర్ కాత్యాయని సాయినాథ్ అంది శాలిని తను అంతే చిలిపిగా చూస్తూ అరే రే ఛాన్స్ మిస్డ్ కదా అన్నాడు కిరీటి నవ్వుతూ ఊరుకోండి బాస్ మీరు మీ జోకులోను బ్యాచిలర్గా ఉండిపోవాలని మీరు డిసైడ్ చేసుకోబట్టి కానీ లేకపోతే పెద్ద పెద్ద తారలే మీ ఇంటి ముందు క్యూ కట్టేవారు కాదు చనువుగా ప్రశ్నించింది శాలిని అసిస్టెంట్లు తమకు అప్పచెప్పిన పనులని ప్రయత్న లోపల లేకుండా చేసుకొచ్చినప్పుడు సరదాగా వేయడం అది మరీ ఎక్కువసేపు సాగకుండా చూడడం కిరీటి లక్షణం సడన్గా కుర్చీలోంచి లేస్తూ ఓకే వెళ్ళండి బోత్ ఆఫ్ యూ కిప్ ఇట్ అప్ బీ ఇన్ టచ్ విత్ ఇన్స్పెక్టర్ స్టాలిన్ ఆల్సో అండ్ గ్యాదర్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాజిబుల్ అంటూ బయటకు నడిచాడు ఎస్ బాస్ అంటూ అతని వెనకే బయలుదేరారు అసిస్టెంట్లు ఇద్దరు తమ డ్యూటీల మీద కోర్ట్ హాల్లో జనంతో కిక్కిరిసిపోయింది అందరిలోనూ ఉత్కంఠ హాల్లో జనం ఉన్న బెంచ్ల వైపు ఓసారి చూపుల్ని తిప్పిన కిరీటి వాళ్ల మధ్య కూర్చొని ఉన్న ఓ వ్యక్తిని చూసి ఉల్లిక్కిపడ్డాడు అతను భూషణం అతని చుట్టూ అతను అనుచరులు ఉన్నారు వాళ్ళ వేషభాషలు ముఖ కవళికలు వాళ్ళు ఓ రాజకీయ నాయకుడు గూండాలని చెప్పకనే చెబుతున్నాయి భూషణం ఈ కేసులో ఉత్సాహం చూపించడంలోని ఆంతర్యం ఏమిటా అనే అనుమానం తొడిగింది కిరీటి మెదడులో కోర్టు ఆవరణ అంతా మీడియా వాళ్ళ హడావిడి కూడా బాగా కనిపిస్తుంది జడ్జి గారు రాగానే అంతా లేచి నిలబడ్డారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్మ డిఫెన్స్ కిరీటి కూడా పక్కపక్కనే స్టడీగా నిలబడి ఆయన వైపు ముందుకు దించుతూ గౌరవ పురస్కారంగా నమస్కరించారు ఆయన తన ఆసనంలో ఆసీనులు అవగానే అందరూ కూర్చున్నారు కేసు ఏమిటో చదివి వినిపించాడు గుమస్తా పోలీస్ ఎస్కార్ట్స్తో అనిల్ శర్మని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టారు బోన్లో నిలబడ్డ అనిల్ శర్మ తల భూమిలోకి వాలిపోయింది ఎన్నడూ ఊహించని పరిస్థితిది ఇంత పేరు ప్రతిష్టలున్న తను అరచేతిలో గోల్డెన్ ఛాన్స్ని పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని నూరింతలు చేసుకునే అవకాశం ఉన్న ఈ శుభ సందర్భంలో ఇలా ఓ నేరస్తుడిగా అందులోనూ భార్యాహంతకుడిగా వందల కళ్ళు తన వైపు కోపాన్ని అసహ్యాన్ని ప్రదర్శిస్తూ చూస్తుండగా ఇంకెన్ని అవమానాలకు గురి కావాలో ఏ కఠిన శిక్షకు గురవ్వాలో అనే భీతితో చూస్తున్నాడు ఎస్ ప్రొసీడ్ కంగుమంది జడ్జి గారు గొంతు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్మ గొంతు సవరించుకున్నాడు యువర్ ఆనర్ ప్రముఖ సినీ నటి జిగీష ఆకస్మిక అనుమానాస్పద మరణానికి కారణం విష ప్రయోగం అని మెడికల్ రిపోర్ట్స్ ద్వారాను అది ఆత్మహత్య కాదని ఖచ్చితంగా హత్యనని క్రైమ్ బ్రాంచ్ వారి ఇన్వెస్టిగేషన్ ద్వారాను రుజువైంది ఆ హత్య చేసింది కూడా ఎవరో కాదు స్వయాన ఆమెకు తాలికట్టిన భర్త అనిల్ శర్మే అని కూడా నిరూపితమైంది హతురాలు రాష్ట్ర ప్రజల్లో అనేక మందికి అభిమాన నటి ఆరాధ్యురాలు కూడా కాబట్టి ఆస్తి స్వాధీనం చేసుకోవాలనే స్వార్థంతోనో అహంకారంతోనో వ్యామోహం తగ్గిపోవడం కారణంగానో ఈ దారుణాన్ని కొడుగట్టిన సదరు నేరస్తుడు అనిల్ శర్మకి సెక్షన్ త్రీ నాట్ టూ కింద ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు న్యూ అప్పుడే అసంఖ్యాకులైన ఆవిడ అభిమానుల గుండెల్లో మంట చల్లారుతుందని మనవి చేసుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు యువర్ ఆర్గ్యుమెంట్ డిఫెన్స్ అన్నారు జడ్జి గారు పీపీ తన కుర్చీలో కూర్చున్నాడు కిరీటి లేచి ముందుకొచ్చాడు ఓసారి అనిల్ శర్మ ముఖంలోకి చూశాడు మీదే భారం అన్నట్లుగా బేలుగా ఉన్నాయి అతని చూపులు కిరీటి తన చూపుల్ని పీపీ వర్మ వైపు తిప్పాడు ఇంకా మీరు వాదించేది ఏముంది డిఫెన్స్ గారు వృధా ప్రయాస అన్నట్లుగా ఉన్నాయి ఆయన చూపులు ఈసారి తన చూపుల్ని ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిప్పాడు కిరీటి చాలామంది ముఖాల్లో ఉత్కంఠ కొందరిలో జాలి కొందరిలో ఆవేశంతో కూడిన కోపం భూషణ ముఖంలో ఓ విధమైన నిర్లక్ష్యపు కులుకుతో కూడిన తేటతను నుండి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకోవడానికి కిరీటి విఫల ప్రయత్నం చేస్తున్నట్లు గమనించి బ్రుకుటి ముడిచి మీ నవ్వుకు అర్థం ఏమిటి మిస్టర్ కిరీటి అని అడిగారు జడ్జి గారు కిరీటి మాట్లాడే లోగానే పీపీ లేస్తూ ఇన్నేళ్ళు ఇన్ని కేసుల్ని విజయవంతంగా వాదించి గెలిపించిన నేను ఈరోజు ఇంత క్లియర్గా తేలిపోతున్న కేసుని ఎత్తుకెత్తుకొని ఆ భాజపాలయాన్ని ఏమిట్రా దేవుడా అనే నిస్పృహ వేదాంతాలతో కూడిన నవ్వు కావచ్చు యువరానర్ అంటూ జోకేశాడు ప్రేక్షకుల్లో నవ్వులు మరీ ముఖ్యంగా భూషణం ఉన్న ఏరియా నుంచి సైలెన్స్ ఇన్ ది కోర్ట్ రద్దించారు జడ్జి గారు సంపూర్ణ నిశ్శబ్దం గుక్క తిప్పుకొని అన్నాడు కిరీటి ఐఎమ్ వెరీ సారీ యువర్ ఆనర్ క్రైమ్ బ్రాంచ్ వారి ప్రాథమిక పరిశోధనలో ఇది హత్యే గాని ఆత్మహత్య కాదని ఆవిడ మరణించిన సందర్భం ఇతర పరిస్థితుల్ని బట్టి ఆవిడ భర్త నా క్లయింట్ శ్రీ అనిల్ శర్మే హంతకుడు అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని అభిప్రాయపడినంతలో మన లెన్నెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వర్మ గారు కూడా అదే ఫైనల్ ఒపీనియన్కి వచ్చేసి మా క్లయింట్ శ్రీ అనిల్ శర్మకు ఉరిశిక్ష వేసేసి కోర్టు వారిని కేసు మూసేయొచ్చు అని చెప్పడం చూస్తుంటే నాకు నవ్వా అగట్లేదు యువర్ ఆనర్ ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్ అన్నాడు వర్మ నిర్లక్ష్యంగా చూస్తూ అంటే ఇంకా మీకు అంటూ చూపుడు వెళ్తూ బోన్లో ఉన్న అనిల్ శర్మ వైపు చూపిస్తూ ఈ హంతకుడు అనిల్ శర్మ అని అంటుండగానే అభ్యంతరం తెలుపుతూ కిరీటి అబ్జెక్షన్ యువర్ ఆనర్ మా క్లయింట్ని హంతకుడు అని పీపీ గారు సంబోధించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అన్నాడు తీవ్ర స్వరంతో అబ్జెక్షన్ సస్టైన్డ్ అన్నారు జడ్జి గారు ఓకే ఐఎమ్ సారీ అంటే ఇంకా మీకు ఈ ముద్దాయి భార్యని హత్య చేసి ఉండడు అనే విశ్వాసం ఉందా సవరించుకొని వీలైన అంతగా గొంతులో వెటకారం ధ్వనించకుండా ప్రయత్నిస్తూ ప్రశ్నించాడు వర్మ అందుకనే కదా మిస్టర్ వర్మ నేను ఈ కేసు ఒప్పుకున్నాను కేసుని సాగదీయడానికి కోర్టు వారి సమయాన్ని వృధా చేయడానికి తప్పితే ప్రయోజనం ఉంటుందనేనా కోర్టులు ఉన్నది పూర్తి ఆధారాలు దొరికాక నేరస్తుని శిక్షించడానికి కానీ ఎవరో ఒకరికి శిక్ష వేసేసి చేతులు దొరుకుకోవడానికి కాదుగా ఆధారాలు ఉన్నాయిగా అవన్నీ అనుమానాలే కానీ ఆధారాలు కాదుగా అని జడ్జి గారి వైపు తిరిగి యోరానర్ జిగిషది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న నేనంటాను రెండూ కాకపోవచ్చుగా అని అన్నాడు కిరీటి కిరీటి మాటల్ని ఆసక్తిగా వింటున్న జడ్జి గారు ఆయనకి కిరీటి మీద ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది ఏ ముద్దాయికైనా అతని నేరం నూరు శాతం నిరూపించడబడిన తర్వాతే తగిన శిక్ష పడాలని అతను చేసే వాదనలని నిరూపణల కోసం పెద్ద పెద్ద డిటెక్టివ్లని మించి సాహసంగాను యుక్తిగాను అతను నిర్వహించే పరిశోధనలని ఆయన మనస వాచ అభినందిస్తారు ఇది హత్య ఆత్మహత్య కూడా కాకపోవచ్చుగా అంటున్న కిరీటి వాదన విని ఉలిక్కిపడి చూశాడు వర్మ కిరీటిని విచిత్రంగా చూస్తూ వెంటనే అన్నాడు విషప్రయోగం కారణంగా చచ్చిపోయిందామా అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు అయినా ఆ రెండు రకాలు కాకుండా వేరే రకం చావెలా ఉంటుంది యు మీన్ న్యాచురల్ డెత్ కానీ అటాక్ కానీ నోను పాయిజన్ కారణంగానే అలాంటప్పుడు రెండు విధానాలు కాకుండా ఇంకే విధానం ఏ స్నేక్ బైట్ అయినా కావచ్చుగా జోక్స్ వద్దు కిరిటి ఆవిడ బెడ్రూమ్ ఉన్నది మేడ మీద ఆమె మరణం బెడ్రూమ్లోనే సంభవించింది మేడ మీదకు పాములు ఎలా వస్తాయి ఏ ఎందుకురా రాలేవని చిన్నపిల్లా అడిగినా చెప్తాడు తీసుకొస్తే కూడా రాలేవా వాట్ యూ మీన్ ఎస్ ఐ మీన్ ఐ సెడ్ అయినా పాము బెడ్రూమ్కి వచ్చి కాటేసే మరణం సంభవించాలనే ఉంది ఆవిడ ఏ గార్డెన్లోనో గాలి పీల్చుకోవడానికి వెళ్తే అక్కడ పొదల్లోనూ చెట్ల కొమ్మల గుబుళ్ళలో ఉన్న పాము ఏదైనా కాటేసి ఉండొచ్చు డోస్ ఎక్కువ కాక పాయిజన్ స్లోగా ఆమె మీద పనిచేసిన కారణంగా మరి కొంత సమయం గడిచాక ఆమెకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండి ప్రాణాపాయం కలిగి ఉండొచ్చు కదా అవకాశం లేదంటారా అటువంటిది ఏమైనా ఉంటే పోస్ట్ మార్టంలో దొరుకుతుందిగా పాము కూరలు గాట్లు కనిపిస్తాయిగా తప్పకుండా కానీ ఆమె చేతులకి పూర్తిగా పచ్చబొట్లు రంగురంగుల్లో వేయించుకుంది ఘాటు లోతుగా లేకపోయి ఉండొచ్చు పాము ఆ ఘాటులో విషాన్ని పూర్తిగా కక్కుండకపోవచ్చు చేతులకు వేసుకున్న ఆ రంగు చుక్కల్లో ఉన్న ఘాట్లని మార్టం టీం గమనించి ఉండకపోవచ్చు లేక వాళ్ళు కూడా ఆమె భర్తే ఆమె నోటి ద్వారా ఇచ్చిన విష ప్రయోగంతో ఆమెను చంపేసి ఉంటాడని నిర్ధారణకు ముందే వచ్చేసి ఉండొచ్చు నెవర్ అది డాక్టర్ కెపాసిటీని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ డిఫెన్స్ గారు డాక్టర్ల శక్తి సామర్థ్యాలనే శంకిస్తున్నారు లేదు యోర్ ఆనర్ మిస్ అయి ఉండొచ్చుగా అని మాత్రమే నా డౌట్ లేదులే మిస్టర్ కిరీటి శవం క్రిమేషన్కి అలో చేయబడింది అంటే పోస్ట్ మార్టం సక్రమంగా జరిగి ఉంటుందనే కోర్టు విశ్వసిస్తోంది ఇంకా మీకు వేరేమన్నా డౌట్లు ఉంటే అవి మాట్లాడండి అన్నారు జడ్జి గారు పీపీ విజయ గర్వంగా కిరీటి వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు మిస్టర్ కిరీటి నేను చెబుతున్నా వినండి ఇందాక కొన్ని కారణాలు చెప్పాను ఇంకా ఆ భార్య వైభవం తగ్గిపోయింది తన వైభవం ఆకాశాన్ని అంటుతోంది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు మరెవరి మీదకో మనసు పోయి ఉంటుంది ఎప్పుడు గొడవ పడుతూ ఆమెను హింసిస్తూ వచ్చాడు బహుశా డైవోర్స్ కామె ఒప్పుకొని ఉండదు దాంతో ప్లాన్ వేసి ఆ రాత్రి ఎలాగైనా విష ప్రయోగంతో చంపాలని ఈ హంతకుడు ఓ సారీ ఈ ముద్దాయి డిసైడ్ అయ్యాడు అందుకనే అంత రాత్రి వేళ ప్రేమ ఒలక పోస్తూ ఇవ్వడానికి హ్యాపిల్ జ్యూస్ తెప్పించాడు అన్నాడు ఆయనకు తాగాలనిపించి తప్పించుకొని ఉండొచ్చుగా అడిగాడు కిరీటి కానీ రెండు గ్లాసులు ఉన్నాయిగా అది పెద్ద ఆలోచించవలసిన విషయం ఉంది అమ్మగారు కూడా తాగుతారేమోనని వంట మనిషి రెండు గ్లాసుల రసం తెచ్చుంటుంది ఏ ఇంకా ఏ ద్రవమైనా కలిపి ఓ గ్లాసు రసాన్ని రెండు గ్లాసులు చేసి ఉండొచ్చుగా సరే అలాగే జరిగింది అనుకుందాం కానీ రెండు గ్లాసులు నిండుగానే ఉన్నాయిగా ఓ గ్లాసు కొంత ఖాళీ అయ్యాక మళ్ళీ నింపు ఉండొచ్చుగా ఆ డౌట్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయే వాటిని పాజిటివ్ టెస్ట్కి పంపించమని ఇన్స్పెక్టర్ స్టాలిన్కి చెప్పాను అందులో ఏం పాయిజన్ లేదని టెస్ట్లలో తేలింది ముద్దాయి ఆమెను చంపడానికి ఆలోచించిన విధానాల్లో జ్యూస్ అవసరపడి అవసరపడకపోయి ఉండొచ్చు అన్నాడు గోడ గోడగడియారం ఐదు గంటలు కొట్టింది ది కేస్ అడ్జాన్ ఫర్ టు అని ప్రకటించారు జడ్జి గారు పీపీ డిఫెన్స్ ఆయన వైపు గౌరవ పురస్పరంగా చూ కొద్దిగా తలలు వంచుతూ వంగి ఇద్దరు తమ రెస్ట్ రూమ్ల వైపు బయలుదేరారు నాలుగు అడుగులు పడ్డాక పోలీసులు తీసుకువెళ్తున్న అనిల్ శర్మ వైపు చూశాడు కిరీటి అతని ముఖం కొంచెం తేటగా ఉంది కిరీటి తనను గట్టున పడేస్తాడని కించిత్ విశ్వాసం కనిపిస్తోంది అతని కళ్ళల్లో అయితే భూషణం మాత్రం పళ్ళు నూరుతూ తన వైపు ఎర్రగా చూస్తూ బయటకు వెళ్తుండటం కనిపించింది కిరీటికి హలో మిస్టర్ అనిల్ ఆర్ యూ అంటూ చిరునవ్వుతో లో పలకరిస్తూ లోపలికి వస్తున్న కిరీటి వైపు ఓ వేదాంతపరమైన నవ్వు విసిరి ఇదిగో ఇలా ఉన్నాను సార్ అన్నాడు అనిల్ శర్మ చుట్టూ ఉన్న పరిసరాల వైపు చేయి తిప్పి చూపిస్తూ నో మిస్టర్ అనిల్ అంత లగ్జురియస్ లైఫ్ లీడ్ చేసే మీ వంటి వారు ఇటువంటి చోట ఉండాల్సి రావడం ఎంత హారబుల్గా ఉంటుందో నాకు తెలుసు కానీ ప్రస్తుతం మీకు భూదేవంతా ఓర్పు కొండంత ఆత్మస్థైర్యం అవసరం తప్పదు నో అదర్ గో దొరికే అవకాశమే లేదా సార్ పూర్తిగా రూల్ అవుట్ చేయలేం కానీ పెద్ద శక్తులేవో అడ్డుపడుతున్నాయని అనిపిస్తోంది కనీసం ఈ చండాలపు లాక్క మారినా బాగుంటుంది సార్ అది తప్పకుండా ప్రయత్నిద్దాం పాపం చాలా ఇబ్బందిగా ఉండుంటుంది ఇబ్బందే కాదు సార్ చాలా డేంజరస్ పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ అంటూ గత రాత్రి జరిగిన సంఘటన గురించి వివరించి చెప్పాడు అనిల్ శర్మ ఓరి రాస్కెల్ అంత దారుణంగా బిహేవ్ చేశాడా ఐ వోంట్ లీవ్ హిమ్ సార్ అది ఉంచి మన మెయిన్ కేసుకు వస్తే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నా భార్య మాత్రమే కాకుండా ఓ ఫేమస్ స్టార్ కూడా కదా కోర్స్ జస్ట్ గత రెండు సంవత్సరాలుగా ఆమె న్యూ అసైన్మెంట్స్ ఏమీ సైన్ చేసి ఉండకపోవచ్చు కానీ ఆమె నటించిన సినిమాలు ఈరోజు కూడా హౌస్ఫుల్గా పోతున్నాయి ఆమె ఓకే అంటే ఆమెతో సినిమాలు తీయాలని ఊవిళ్ళూరుతున్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలామందే ఉన్నారు ఆ అభిమానం కొద్దీ ఆమె ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక అంతకుడిగా నా మీద అభియోగం ఉంది కాబట్టి ఫైనల్ పనిష్మెంట్ దొరికే వరకు కూడా వీలైనంతగా నన్ను మానసికంగానే కాకుండా శారీరకంగాను బాధలు పెట్టాలని కోరుకునే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైనా వెనక నుంచి చక్రం తిప్పుతూ ఉండొచ్చు ఏదేమైనా దిస్ ఈజ్ ఆల్ మై ఫేట్ అంటూ నిట్టూర్చాడు అనిల్ శర్మ ఇలాంటి సందర్భంలోనే వేదాంతం కొంత పనిచేస్తుంది అనిల్ గారు మహామహాదేవుళ్లకే అపనిందలు ఆగచాట్లు తప్పలేదు కదా మానవ మాత్రులం మనం ఎంత అందులోనూ సెలబ్రిటీస్కి సంబంధించిన కేసులు త్వరగా రచ్చకెక్కుతాయి పొగిడే నోళ్లే వెనక్గా వెటకారపు మాటలు మాట్లాడతాయి నిజం బయటపడే వరకు ఓడ్చుకోక తప్పదు ధైర్యం చెప్పే ధోరణిలో అన్నాడు కిరీటి వంచుకున్న తలనే అవునన్నట్లుగా ఆడించి సడన్గా ముఖం ఎత్తి చూస్తూ సార్ మీకు టైం ఉంటే నా భార్యతో నాకు పరిచయం ఏర్పడ్డప్పటి నుండి వివరంగా అంతా మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు ఆ సమాచారం ఉపయోగపడుతుందని నా నమ్మకం వినడానికి మీకు టైం ఉందా సార్ అని అడిగాడు అనిల్ శర్మ తమ దాంపత్య నేపథ్యం కిరీటికి తెలిస్తే మేలు జరుగుతుందనే ఆశ ఉంది అతని అభ్యర్థనలో ఆశ్చర్యపోతున్నవి భలేవారే నిజానికి రోజు నేను ఇక్కడికి వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందామనే కేసుని ప్రిలిమినరీ స్టడీ చేయందే టెన్షన్తో ఉన్న మిమ్మల్ని ఊదరగొట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకని గత మొదటి కలయికలోనే వివరంగా మీ మీ గురించి పూర్తిగా చెప్పమని అడగలేదు ఆ వివరాలు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి నాకు చాలా అవసరం కూడా ఏమీ దాచకుండా చెప్తారు కదూ అని అడిగాడు కిరీటి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సార్ మీకైనా నా మీద నమ్మకం ఉందనుకోనా అని ఎదురు ప్రశ్న వేశాడు అనిల్ శర్మ బేలగా ఆ ప్రశ్నకి జవాబుగా కిరీటి తన కళ్ళల్లోకి చూస్తూ నవ్వేసరికి పరిస్థితులు ఇంత దారుణంగా మారేసరికి తాడు కూడా పాములా కనిపించి భయపడుతోంది సార్ గట్టిపరక దొరికినా ఈ సమస్యల వరద నుంచి బయటపడతానన్న ఆశగాను ఉంది అన్నాడు అనిల్ శర్మ నిర్జీవంగా నవ్వుతూ డోంట్ వరీ యంగ్ మ్యాన్ ప్రపంచంలోని హేమా హేమీ లాంటి బౌలర్లను ఎదుర్కొని అంతటి వాళ్ళనే చికాకుపెట్టే కెపాసిటీ స్టెబిలిటీ ఉన్న మీరే బేలుగా మాట్లాడితేలా అంటూ భుజం తట్టి ఉత్సాహపరిచాడు కిరీటి ఈ మాటలు అనిల్ శర్మ మీద కొంత మంచి ప్రభావాన్ని చూపించాయి నవ్వుతూ నిట్టూర్చి సార్ మీరు అన్నది ఇంకా ధైర్యాన్ని కోల్పోను అని తను తప్ తను చెప్పదలుచుకున్నది రిపిటేషన్ లేకుండా క్రమ పద్ధతిలో చెప్పడానికి తనని తాను సిద్ధం చేసుకోసాగాడు అనిల్ స్టడీగా వినడానికి కిరీటి కూడా సిద్ధమయ్యాడు ప్రహ్లాద శర్మ శ్రీలక్ష్మమ్మల రెండో సంతానం అనిల్ శర్మ ఒక అన్న ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అతనికి దిగువ మధ్యతరగతి సంసారం వాళ్ళది స్వగ్రామం కోనసీమలోని మమ్మిడివరం ప్రాంతమైన తండ్రి గారి స్కూల్ మాస్టర్ ఉద్యోగ ఉద్యోగరీత్యా బాల్యమంతా కాకినాడలో గడిచింది మెక్లారిన్ హై స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే అనిల్ శర్మ క్రికెట్ ఆటలో తనదైన విశేష ప్రతిభను చూపించి క్రికెట్ ప్రియుడైన అప్పటి కలెక్టర్ గారి దృష్టిలో పడి ఉమ్మడి తెలుగు రాష్ట్రపు అండర్ సిక్స్టీన్ టీంలో స్థానం సంపాదించేశాడు ఆ తర్వాత ఆటలో రాణించే మెలకువలు తెలుసుకొని డెవలప్ చేసుకోవడానికి స్టేట్ క్యాపిటల్లో ఉండడం మంచిదని సెక్రటేరియట్లో యూడిసిగా పనిచేస్తూ హైదరాబాద్లోనే ఉంటున్న తన బాబా ఇంటికి చేరి నిజాం కాలేజీలో చదువుతూ క్రికెట్ ఆటలో తన ప్రతిభతో పెద్దవాళ్ళ దృష్టిలో పడ్డాడు అతని ప్రతిభ సీనియర్ల పట్ల వినయ విధేదలు అతి చిన్న వయసులోనే అతనికి రంజీ టీంలో ఆడే అవకాశాన్ని సంపాదించి పెట్టాయి ఇంక అక్కడి నుంచి రాత్రనక పగలనక అదే ధ్యాస కావడంతో చదువు వెనుకబడింది కానీ మంచి ప్లేయర్గా వివిధ టీంలకు ఆడుతూ కొందరికి కోచింగ్ కూడా ఇస్తూ మంచి సంపాదన పరుడే అయ్యాడు ఆ రోజుల్లోనే అతని బాబాయ్ పిన్ని దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు అనాథగా మిగిలిపోయిన వాళ్ళ ఏకైక సంతానం గాయత్రిని ఓదార్చి నిన్ను నేను చూసుకుంటాను చెల్లి ధైర్యంగా ఉండు నువ్వేం చదువుకుంటానంటే అది చదివిస్తాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నా జీవితాంతా నీకు ఏ విధమైన దుఃఖం రాకుండా కాపాడుతాను మీ అమ్మ నాన్న రుణం తీర్చుకుంటాను అని మాటిచ్చి అలాగే ఆమెకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు చెల్లితో కలిసి తను హైదరాబాద్లో ఉంటూ నెల నెల తండ్రికి ఇంటి ఖర్చులకు కావాల్సింది పంపిస్తున్నాడు ఇద్దరు చెల్లెళ్ళకి మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసేసాడు కూడా అన్నగారి కుటుంబానికి కూడా అవసరానికి తోడ్పడ్డాడు ఆ తర్వాత అతని ప్రతిభకి మరింత గుర్తింపు ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం లభించాయి క్రైసిస్ సేవర్గా గొప్ప పేరుంది కూడా పాత రికార్డులని తానే బద్దలు కొట్టాడు ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్లోనూ తప్పకుండా ఇండియన్ టీంలో ఉండవలసిన పేరుల్లో ఇతనిదొకటి ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా వరించబోతుంది నేషనల్ టీమ్కి అనిల్ శర్మ సెలెక్ట్ అయిన కొత్తలోనే జిగీషా సినిమా ఫీల్డ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టింది జిగీషా రెడ్డి అని ఉన్న తన పేరులోని రెడ్డిని హీరోయిన్గా నప్పదని డైరెక్టర్ ఒకరిచ్చిన సలహా మీద తొలగించేసింది రాజకీయాల్లో ఉన్న ఒక స్నేహితుడి సహాయంతోనూ ఒక ఫేమస్ బ్రాండ్ షోప్స్ కంపెనీ కండక్ట్ చేసిన బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీ సాంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకోవడం ద్వారాను సినీ డైరెక్టర్ల దృష్టిలో పడి హీరోయిన్ ఛాంటల్ సంపాదించుకొని రాణిస్తూ యువ రసిక హృదయాల డ్రీమ్ గర్ల్గా పేరు సంపాదించుకుంది ఆ తర్వాత పెద్ద పెద్ద షోరూంలో ప్రారంభోత్సవాలకు ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ గాను స్పెషల్ గెస్ట్లుగాను ఆహ్వానించబడినప్పుడు తరచూ తామిద్దరూ కలుస్తూ ఉండేవారు ఆ మందాన్ని అందరిలాగే తను మనసులో మెచ్చుకుంటూ ఉండేవాడు అనిల్ శర్మ కానీ అంతకు మించి వేరే ఏ విధంగానూ ఆకర్షితుడు కాలేదు కానీ జిగీష మనసులో ఏముండేదో ఏమో కానీ అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేది తను అటెండ్ అయ్యే ప్రైవేట్ ఫంక్షన్స్కి కూడా ఆయా ఆర్గనైజర్స్ ద్వారా అనిల్ శర్మని ఇన్వైట్ చేయించేది మొహమాట పడిన ఆబ్లిగేషన్గా ఆ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవుతూ ఉండేవాడు అనిల్ శర్మ ఆ రోజుల్లోనే తన కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ అనిల్ శర్మ అత్తయ్య నుండి అతనికి ఆఫర్ వచ్చింది ప్రహ్లాద శర్మ గారు కూడా తన సోదరి మీద మమకారంతో ఆ సంబంధం చేసుకోమని కొడుకుని బలవంత పెడుతూ ఉత్తరాలు రాసేవారు ఫోన్లో అయితే రోజుకి మూడు నాలుగన్నా చేసి మెదడు తినేసేవారు ప్లేయర్గా మంచి ఫామ్లో ఉన్న తను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అటెన్షన్ డైవర్ట్ అయి మంచి ఛాన్సులు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఇంకో మూడు నాలుగు వేళ్ల వరకు తనని వదిలేయమని చెప్పి తప్పించుకునేవాడు అనిల్ శర్మ అసలు విషయం అతనికి పెళ్ళన్నా సంసార జంజాటం అన్నా సుతరాము ఇష్టం లేదు విసిగెత్తి పెద్దవాళ్ళ అత్త కూతురికి వేరే సంబంధం కుదిరిచేశారు సరిగ్గా ఆ ఆ రోజుల్లోనే ఓ ఫంక్షన్లో కలిసినప్పుడు జిగీష ఏకాంత సమయంలో తమ పెళ్లి ప్రపోజల్ తెచ్చింది అనిల్ శర్మతో అవాక్కాడు అతను క్రమేపీ తేరుకొని ఆమెకు తన మీద ఆకర్షణ కలిగేలా తను ప్రయత్నిస్తే క్షమించమని తనకు ఆ ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమెకు చాలా మృదువుగా చెప్పాడు జిగీష ఆహం దెబ్బతింది స్నేహం ఎక్కువైతే బంధం మరీ బలపడిపోతుందేమోనన్న భయంతో అనిల్ శర్మ ఆమెకు వీలైనంత దూరంగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ జిగీష అతన్ని వదిలిపెట్టలేదు ఓ మంచి స్నేహితురాలుగా ఉండడానికి కూడా తగిన అంటూ జాలిగొలిపే మాటల ప్రయోగంతో మనసుని ద్రవింపచేసి తరచూ కలుసుకునేలా చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా పెళ్లి ప్రపోజల్ తెస్తూ ఉండేది చివరి కామెకు అతనికి ఏదో అక్రమ సంబంధం ఉందంటూ ఓ ఎల్లో జర్నలిజం మ్యాగజైన్లో ఆర్టికల్ కూడా వచ్చేసింది ఇకనైనా మనం దూరంగా ఉండడం మంచిది అని అతను అంటే అటువంటివి కేర్ చేయడం పిరికివాళ్ళ లక్షణం అని స్త్రీగా తనకి లేని బాధ అతనికి ఎందుకు అని అంది అయితే విచిత్రం ఏమిటంటే ఆ రాతల వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని తర్వాత తెలిసింది మతిపోయినంత పనయింది అనిల్ శర్మకి అంత గొప్ప అందగత్య అసంఖ్యాకమైన యువకుల కలల రాణి కాదంటున్న తన వెనకే పడవలసిన అగత్యం ఏమిటో అర్థం కాలేదు అతనికి అదే విషయం అడిగాడు ఆమెని జవాబు లేదు ఆమె విచిత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకునేంత దగ్గర పరిచయం లేదు ఈ విధంగా నచ్చజప్ప చూశాడు కూడా చూడండి చాలా కారణాలుగా మీరు నన్ను సులభంగా మర్చిపోవచ్చు ఒకటి మా వాళ్ళు సాంప్రదాయపు ఛాందస గుణాలు పుష్కలంగా ఉన్నవాళ్ళు మన కులాలు వేరని ఆహార అలవాట్లు వేరని ఓ సినిమా నటిని పెళ్లాడవద్దని వాళ్ళు తప్పకుండా అడ్డుపడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు పైగా మీరు నన్ను ప్రలోభ పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేశారంటూ అనవసరంగా మీ మీదే అభరణం వేస్తారు కూడా ఇన్ని కారణాలు నన్ను అతి సులభంగా దూరంగా పెట్టడానికి మీకుండి పైగా మీ ప్రపోజల్ని తిరస్కరించడం ద్వారా మిమ్మల్ని హర్ట్ హర్ట్ కూడా చేసిన నన్ను నువ్వునో చెప్పడం ఏమిటి నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను పో అనేసి పొమ్మనక ఎందుకు మేడం మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆవిడ అంది ఈ జిగీష పేరులోనే ఉంది అనుకున్నది సాధించడంలోని కోరిక పట్టుదల అని నాకెప్పుడు దేని మీద మనసు అవుతుందో తెలీదు కానీ అది నాకు దక్కాల్సిందే అంతే లేకపోతే నేను సూసైడ్ చేసుకు చచ్చిపోవడానికి కూడా వెనకాడను నేను మిమ్మల్ని కోరుకోకుండా ఉండడానికి మీరు చెప్పిన కారణాలన్నీ నాకు గడ్డి పరకలతో సమానం నాకు కావాల్సింది నేను మిమ్మల్ని భర్తగా పొందాలి అంతే ఇక మీకు మీ వాళ్ళకి అభ్యంతరం లేని విధంగా నేను తీసుకోబోతున్న నిర్ణయాలు వినండి ఒకటి నేను ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసి జన్మంతా నా భర్త కోసం ఆయనలాగే స్ట్రిక్ట్ వెజిటేరియన్గా మారిపోతున్న రెండు వివాహం అయిన తర్వాత నేను సినిమాలు మానేసి నా భర్త సుఖశాంతుల గురించే ఆలోచిస్తూ అతని ఎదుగుదల గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఇది నా ఓత్ ఇప్పటికీ నన్ను మీరు భార్యగా అంగీకరించలేరా నిశ్చేష్టుడైపోయాడు అనిల్ శర్మ శిలా ప్రతిమల కొంచెంసేపు ఆమెని చూస్తూ ఉండిపోయాడు జాలిగా విపరీతమైన మమత నిండిన కళ్ళతో చూస్తున్నామె మరో మాట మాట్లాడే అవకాశమే లేకపోయింది అతనికి అంతగా తనని ఆరాధిస్తున్న స్త్రీని తన జీవితానికి దూరంగా పొమ్మలడం కిరాతకం అనిపించింది ఆ ప్రయత్నంగానే ఆమె చేతిని అందుకున్నాడు తన కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఎలాగో అంగీకరించారని తెలుసు కాబట్టి తప్పనిసరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అనిల్ శర్మ జిగీషని వివాహ సమాచారం తెలుసుకున్న అనిల్ శర్మ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు కోపంతో కంపించిపోయారు అతనితో సంబంధ బాంధవ్యాలు తెంపుకున్నారు కొన్నెళ్ల పాటు వారి సంసారం వెన్నెల్లో నావ ప్రయాణాల అందంగా ఆనందంగా సాగింది ఆ తర్వాత జిగీష అసలు వ్యక్తిత్వం బయటపడసాగింది అనుకున్నది ప్రాణాన్ని ఒడ్డైనా భూకంపం సృష్టించైనా సాధించడంతో పాటు పొందాలనుకున్న దాన్ని పొందేశాక అందులో ఏవేవో లోపాలను వెతుక్కుంటూ తనకే అర్థం కాని అసంతృప్తితో రగిలిపోవడం ఆమె వ్యక్తిత్వ మూల లక్షణం తను ప్రేమించి వెనకబడి వేధించి పెళ్ళాడిన అనిల్ శర్మలో తనకు అసంతృప్తిని కలిగించే లక్షణాలను వెతకడం ప్రారంభించింది జిగీష ఇంతగా ప్రేమిస్తున్న తన కోసం తను చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు అంటుంది తన ప్రేమకు తగ్గ ప్రతిఫలం లభించలేదంటుంది సినిమాలు మానేసి తను చాలా నష్టపోయానంటుంది పోనీ తిరిగి నటించడం ప్రారంభించమంటే చెయ్యనని ప్రకటించి వెంటనే మళ్ళీ అంటే నవ్వుల పాలవుతానంటుంది కొన్నాళ్ళు ఆగాక ప్రకటించమంటే అప్పటికి తన స్థానాన్ని వేరెవరైనా ఆక్రమించేస్తారంటుంది మాట్లాడే ప్రతి మాట ఏదో అసంతృప్తితో మాట్లాడుతుంది ఏదో డిప్రెషన్లో ఉన్నట్టుంటుంది తరచూ తారా స్థాయిలో పోట్లాడుతుంటుంది తను వాగ్దానాల్ని క్రమేపి తప్పించి ప్రవర్తించడం ప్రారంభించింది కెరియర్ మీద అనిల్ శర్మ పూర్తి శ్రద్ధ చూపించేందుకు సహకరించకుండా పోట్లాటలతో అతన్ని చికాకుపరచడంలో శాడిస్టిక్ ఆనందాన్ని పొందడం మొదలుపెట్టింది ఆమె మీద ప్రేమతో కొంత వీధిన పడితే ఇద్దరి ప్రతిష్టకి భంగం అని కొంత త్వరలో ఆమె మారుతుందనే ఆశతో కొంత ఆమె నోటి దురుస్తనాన్ని భరిస్తూ వస్తున్నాడు అనిల్ శర్మ నీకోసం నేను నోరు కట్టేసుకోవాలా అంటూ మాట తప్పి తిరిగి మాంసాహారం మొదలుపెట్టింది జిగీష తప్పలేదు చిన్నప్పటి నుండి నీకు అలవాటైన ఆహారం కదా ఎవరి కోసమైనా బలవంతంగా మానుకోవడం ఎందుకు అని ఆమె ఆనందం కోసం స్పెషల్గా నాన్ వెజ్ ఎక్స్పర్ట్ కుక్ అయిన సలీంని అపాయింట్ చేశాడు అనిల్ శర్మ మరికొద్ది కాలానికి డిప్రెషన్ నుంచి బయటపడడానికి మద్యానికి అలవాటు పడింది జిగీష మదన పడ్డాడు అనిల్ శర్మ వద్దని ఎంత వారించినా వెళ్ళేది ఆమె ఒక్కోసారి నీ చుట్టపు చెల్లెలకి ఎవరైనా ఇచ్చి ముడిపెట్టి పంపించే లేకపోతే ఏ హాస్టల్లోనైనా పెట్టు మన ఇంట్లో మాత్రం వద్దు అని గొడవ పెట్టేది వీల్లేదు ఇంత లంకన్ తింట్లో ఓ రూమ్లో ఆమె ఉంటే నీకేం అడ్డం వచ్చింది ఆమె చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాకే పంపిస్తా అని ఖచ్చితంగా చెప్పేశాడు అనిల్ శర్మ ఆ విషయంలో చాలాసార్లే పోట్లాటేసుకుంది అనరాని మాటలు అంది కూడా ఆమె తన గురించి అన్న అన్నగారితో కలిగిస్తోందని గమ గమనించిన గాయత్రి అన్నగారితో నేను ఏదన్నా హాస్టల్కి వెళ్ళిపోతాను అన్నయ్య మీకు ఇబ్బంది కలిగించడం నాకు న్యాయం కాదు అందో రోజున తను ఇచ్చిన మాట నెరవేర్చుకునే వరకు అది కుదరదన్నాడు అన్నగారు ఏదో కోల్పోయానన్న అసంతృప్తి అదుపులో ఉంచుకోలేని అహంకారం జిగీషను తరచూ భర్త మీదకు పోట్లాటకు పురుకోల్కపోయేవి అతన్ని అతని కోసం వచ్చే గెస్ట్లని ఇంటి నౌకర్లని అందరినీ తగ్గించి మాట్లాడడంలో ఆమె ఈగోకి కొంత ఉపశమనం దొరికేది అనిల్ శర్మ ఆహాన్ని చంపుకొని ఎంతగానో దిగి ప్రవర్తిస్తున్న కొద్దీ ఆమె మరిన్ని రెట్లు విజృంభించి అవమానకరంగా మాట్లాడేది చూ సూసైడ్ చేసుకొని చేస్తానని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేసేది ఆమె చనిపోయిన రోజున అనిల్ శర్మకి ఈసారి టూర్లో ఇండియన్ టీమ్కి క్యాప్టెన్సీ లభిస్తుందని విశ్వసనీయ సమాచారం అందింది క్లోజ్ ఫ్రెండ్స్ బలవంత పెడితే వాళ్ళకి పార్టీ ఇచ్చాడు అతను భార్యకి శుభవార్తను చెప్తూ పార్టీ ఇవ్వాల్సి వచ్చిన కారణంగా రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు అలవాటు ప్రకారం అతన్ని అంత ఆనంద సమయంలోనూ బాధించే రీతిలో మాట్లాడి ఫోన్ కట్ చేసిందామా పార్టీ అయ్యాక ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వెంటనే ఇంటికి వేగంలో వచ్చేసాడు అనిల్ శర్మ శుభవార్త కాబట్టి భార్యకి యాపిల్ జ్యూస్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలనిపించి వంట ఆవిడ శేషమ్మకు తెమ్మని ఆర్డర్ ఇచ్చి మేడ మీదకి వెళ్ళాడు త్వరగా డ్రెస్సప్ బెడ్ మీద అలిగి అటు తిరిగి పడుకున్న భార్యని సుతారంగా తన వైపుకు తిప్పుకున్నాడు సాధారణంగా తట్టిన ఓ పట్టాన తెరక్క బిగుసుకునే మనిషి సులభంగా తిరిగేసరికి ఆశ్చర్యపోయాడు మొదట పరికించి ముఖంలోకి చూశాడు ఆమె పెదాల అంచుల నుంచి అటువైపు బుగ్గు మీదుగా కారిన నురగ మరకలు తెరుచుకున్న కళ్ళల్లో చలనం లేని కనుపాపలు అద్రిపడ్డాడు జబ్బులు పట్టుకొని మనిషిని బాగా కుదుపుతూ చంపలు తడుపుతూ స్పృహలకు తేడానికి ప్రయత్నించి లోనుండి దుఃఖం కంగారు తన్నుకొస్తుంటే కిందకు పరిగెత్తి నౌకర్లని లేపి డాక్టర్లను పిలిపించాడు హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే అంతా అయిపోయింది వివరంగా చెప్పడం ముగించి ఇవి సార్ నా సంసార జీవిత పరిస్థితులు ఆ రోజున జరిగిన సంఘటన తాలూకు నిజాలు సత్యప్రమాణ పూర్తిగా నిజం చెప్పాను సార్ ఇంకో విషయం నా భార్య నన్ను అంతగా బాధ పెడుతూ మాట్లాడేదే అయినా తన అద్భుతమైన కెరీర్ని కూడా పణంగా పెట్టి నన్ను తనవాణ్ణి చేసుకుంది అని ఆమె నన్ను ఎంతగా ప్రేమించిందో కదా అనే కృతజ్ఞత భావం నాలో వేళ్ళూనుకుపోయింది సార్ మాకు మంచి రోజులు వచ్చి ఇద్దరం సఖ్యంగా ఉండగలమనే ఆశ నమ్మకం కూడా నాలో ఉండేవి సార్ కానీ ఇంతలోనే ఇలా ఇంత దారుణం గొంతు జీరబోయింది ఆ రోజున మీరు శేషం మాకు యాపిల్ జ్యూస్ రెండు గ్లాసులు తెమ్మని చెప్పారా అడిగడికి రీటి చటుక్కున అలా స్పెసిఫిక్గా నేనేం చెప్పలేదు యాపిల్ జ్యూస్ తీసుకురా అని మాత్రమే అన్నాను సాధారణంగా జ్యూస్ ఏదైనా బ్రాండెడ్ది తెస్తుందా లేక తనే ఫ్రెష్ పళ్ళని మిక్సీలో వేసి తయారు చేసి తెస్తుంది మీ వైఫ్ని లేపే ముందు ఆ జ్యూస్ని మీరు సిప్ చేసి చూసారా చూశాను చాలా బాగున్నట్లు అనిపించింది రెండు గ్లాసుల్లోని జ్యూస్ని టేస్ట్ చేశారా లేదు ఒక్కదానిలోదే న్యాచురల్గా రెండో గ్లాసులోది అదే టేస్ట్లో ఉంటుంది అనుకుంటాం కదా వంట వాళ్ళు అలా జ్యూస్ తెచ్చేటప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న ఏ గ్లాసులతోనైనా తెచ్చేస్తారా లేక మీ ఇద్దరికి స్పెసిఫిక్గా లేక స్పెషల్గా గ్లాసులు స్పెసిఫిక్గా గ్లాసులు ఉన్నాయి జ్యూస్కి ఇద్దరికి వేరువేరు గ్లాసులు ఉన్నాయి మామూలుగా చూస్తే రెండు ఒకే రకంగా అనిపిస్తాయి కానీ జాగ్రత్తగా చూస్తే తేడాలు కనిపిస్తాయి ఆమె గ్లాస్ మీద నా బ్యాటింగ్ యాక్షన్ ఉన్న బొమ్మ నా గ్లాస్ మీద ఆమె యువరాణి గెటప్లో ఉన్న బొమ్మ గ్లాస్ కలర్లో కలిసిపోయి అంబాస్ చేయబడి ఉంటాయి మీరు మీ గ్లాస్లో మాత్రమే తాగారా తాగడం అంటే జస్ట్ టూ సిప్స్ అంతే మరి రెండు గ్లాసుల్లోనూ సమానంగా ఉందే లెవెల్ మొహమాటంగా నవ్వి నేను తనకి ఇవ్వకుండా తాగానని ఆమె మళ్ళీ అలగకుండా ఆమె గ్లాస్లోంచి ఓ సిప్ క్వాంటిటీ నా గ్లాస్లో కొంపుకొని ఈక్వల్ చేశా అన్నాడు కిరీటి కూడా నవ్వి మీలోని ప్లేయర్ క్రికెట్ బంతుల్ని చెరిగేసి చెండాడేసే నేచర్తో పాటు భార్యను ప్రసన్నం చేసుకోవాలన్న సరసము తెలుసున్నవాడే అనమాట అంటూ లేచి ఓకే మిస్టర్ అనిల్ ఇంకా బాల్ ఈజ్ మై కోట్ యు డోంట్ వరీ అన్నాడు సార్ ముందు దరిద్రపు లాకర్ నుండి బయటపడే మార్గం ష్యూర్ గట్టి ప్రయత్నం చేస్తా మీ భార్య అనుమానాస్పద మరణానికి సంబంధించి మీకు ఎవరి మీద అనుమానం ఉందా చెప్పలేను సార్ సూసైడ్ టెండెన్సీ ఉన్న మనిషి కావడం ఒకటి నోటు దురుస్తనం ఒకటి నౌకర్లతో సహా హర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆమె మీద ప్రాణాలు తీసేసేటంత పగ కోపం ఎవరికి ఉంటాయి మీకు బెయిల్ లభించడం లేదంటే అడ్డుపడే పవర్ఫుల్ హ్యాండ్ ఎవరిదైనా ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారా అసలు మీరే హత్య చేసి ఆమె మరణానికి కారుకులై ఉంటారని పోలీసులు అంత ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేయడానికి ఎవరైనా మీ మీద పగతో కానీ మీ భార్య మీద అభిమానంతో కానీ తమ పలుకుబడి ఉపయోగిస్తూ ఉండొచ్చుననుకుంటారా ఎవరినైనా డౌట్ చేస్తున్నారా రెండు నిమిషాలు తల పంకించి ఆలోచించాడు అనిల్ శర్మ లేదు కిరీటి గారు మీరు అన్నట్టు జిగీష మీద వెర్రి అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఈ సొసైటీలో ఉండొచ్చు కానీ వాళ్ళెవరికైనా నా మీద పగ కక్ష ఉండే అవకాశం ఉంటుందనుకోను నాకైతే ఎవరి మీద ప్రత్యేకంగా అనుమానం లేదు ఆధారం లేకుండా ఎవరినో అనుమానించి బుర్ర పాడు చేసుకోదలుచుకోలేదు ఇంకో విషయం నిజం చెప్తున్నా మీరు నమ్ముతున్నారో లేదో కానీ నా కళ్ళకి అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారు ఓ సార్ అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వి ఓకే మిస్టర్ అనిల్ అని లేచాడు కిరీటి ఇంతటితో నివురు పాటు పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్